అందరికీ నమస్కారం ఈ రోజు నేను నాడుపేటకు వచ్చినప్పుడు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్ర రాష్ట్రం నుంచి అమ్మ తపాసులు ఆపేయాలా తమ్ముడు తపాసులు ఆపాలా అన్నా ఈరోజు మనం ఒక్కసారి చూస్తే జగన్ రెడ్డి గారు 28 తోల బొమ్మలు తోలు బొమ్మల్ని ఢిల్లీకి పంపిస్తాం జరుగుతుంది జగన్ రెడ్డి గారు ఇట్టిట్టు ఊపితే ఢిల్లీలో తోలు బొమ్మలు ఇట్టిట్టా ఊపుతున్నాయి మోడీ గారు కంపడితే చాలు జగన్ రెడ్డి గారు ఇట్లా అంటారా తోల బొమ్మలు కాలు మినబడతాయి 22 తోల బొమ్మలు లోక్సభలో 6 తోల బొమ్మలు రాజ్యసభలో ఈరోజు మనం చూస్తున్నాం మిమ్మల్ని అడుగుతున్నా ఈ 28 ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారని సభాముఖంగా వాళ్ళని నిలదీస్తున్నా నాయుడు పేరు ఒక్క పనులు చేశారా ఈ తోలు బొమ్మలు దుగిరాజుపట్నం పోర్ట్ ఏమైంది గోవిందా గోవిందా రామాయపట్నం పోర్ట్ ఏమైంది గోవిందా గోవిందా నెల్లూరు ఎయిర్పోర్ట్ ఏమైంది గోవిందా గోవిందా కనీసం మన కోసం ఒక్క తోలు బొమ్మన పోరాడారా మాట్లాడారా లేదు పక్క రాష్ట్రంలో పొడిచేరిలో అక్కడున్న బీజేపీ నాయకులు ప్రత్యేక యూనియన్ టెరిటరీ హోదా అంటే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తారు అక్కడ వాళ్ళు హామీ ఇస్తారు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక తోలు బొమ్మ అక్కడికి వెళ్ళి బీజేపీని గెలిపించమని చెప్తారు ఏనా ఈ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తోలు బొమ్మను గెలిపిస్తామా గెలిపిస్తామా లేదు ఏనా కరెంటు పీకేశారు అర్థం చేసుకోండి అనా మనకుంది ముగ్గురు లోక్సభ ఎంపీలు ఒక రాజ్యసభ ఎంపీ సింహంలాగా ఈరోజు పార్లమెంట్ లో గర్జిస్తున్నారు మన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏమి ఎంపీ కేసినేని నానేమి జైదేవ్ గల్లా ఏమి రవీంద్ర గారు ఏమి ఈరోజు ఒక సింహంలాగా గర్జిస్తున్నారు మన ఇంటి మహాలక్ష్మి పంబాక లక్ష్మి గారికి మన సమస్యలు బాగా తెలుసు ఈ 4 ఎంపీలతో ఇంకొక సింహాన్ని పంపిద్దామా పార్లమెంట్ కి పంపిద్దామా అన్నా ఆలోచించుకోండి ఈ వైకాపా ప్రభుత్వం చూస్తుంటే నాకు జేసీబీ గుర్తొస్తుంది జేసీబీ ఎందుకు చెప్పాలా జే అంటే ఒక్క నిమిషం జేసీబీ అంటే ఏంటో తెలుసా జే అంటే జగన్ ట్యాక్స్ సి అంటే కటింగ్ బి అంటే బాగుడే బాగు ఎలా అడుగుతున్నా ఒకప్పుడు సిమెంట్ ధర ఎంత ఉండేది ఎంత చెప్పు 250 రూపాయలు అలాంటిది ఆ సిమెంట్ ధర ఈరోజు 370 రూపాయలకు పెరిగింది దానికి కారణం ఏంటో తెలుసా ప్రతి సిమెంట్ బస్తాకి 50 రూపాయలు జగన్ జోబులోకి వెళ్తుంది అందుకే జే ట్యాక్స్ అని చెప్తున్నా
అన్నప్పుడు ఇసుక ఎంత దొరికేది? 1000 రూపాయలు. ఇప్పుడు ఏకంగా ఇసుక 5000 రూపాయలకు పెంచారు. అంటే ఆ 4000 రూపాయలు జే ట్యాక్స్ ఎవరి జోబులోకి వెళ్తుంది? జగన్ జోబులోకి వెళ్తుంది. ఇంకా మద్యం గురించి చెప్పమంటారా? నా క్వార్టర్ పడలారా? ఎంతైంది? పెరిగిందా? పెరిగింది. ఒక మీటింగ్ లో ఉంటే నాడు ఒకడు వచ్చాడు, అలా జగన్ ప్రత్యేక హోదా తెచ్చాడన్నాడు. అబ్బో అనుకున్నా. అప్పుడు చెప్పాడు స్పెషల్ స్టేటస్ అని క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చాడనా జగన్ అని. ఆయనకి ఎవడు మెడల్ ఇవ్వడు కదా, అందుకే ప్రెసిడెంట్ మెడల్ అని ఇంకో బాటిల్ తీసుకొచ్చాడు. ఇంకేమంటే బూమ్ బూమ్ బియర్ కూడా ఈరోజు తీసుకొచ్చి మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలో వాళ్ళ తాలుబొట్టు తెంపేదానికి ఈరోజు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క మద్యం ద్వారా జగన్ రెడ్డి గారు జోబులోకి ఎంత వెళ్తుందో తెలుసా? 10,000 కోట్ల రూపాయలు ఒక మద్యం ద్వారా. అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెరిగినాయా? పెరిగినాయా కరెంటు ఛార్జీలు? పెరిగినాయి. వస్తుంటే అడిగా షాపుల్లో, అన్నా ఇప్పుడు కరెంట్ ఎంత వస్తుందంటే ఒక పెద్దన చాలా తేలిక చెప్పారు. అన్నా 100లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే కరెంటు బిల్లు 15,000లో వస్తున్నాయి. ఏంటన్నా ఈ కష్టాలని చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు చెప్తా, ప్రతి యూనిట్ కరెంట్ కాల్చినందుకు 50 పైసలు జగన్ ట్యాక్స్. మీరు ఒక యూనిట్ కరెంట్ కాల్చితే జగన్ జోబులోకి 50 పైసలు. ఇప్పుడు కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కాదు, కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ గిరిగిరిగిరిగిరి కొడుతుంది. ఆ ఫ్యాన్ కరెంట్ ఆన్ చేయకపోయినా మీటర్ గిరిగిరిగిరిగిరిగిరి తిరిగిపోతుంది. అవునా కదా? ఇదైంది. ఇప్పుడు కటింగ్కి వస్తున్నానమ్మా, చెప్పే కదా కటింగ్. అన్న క్యాంటీన్ ఏం చేశాడు? కట్ అవునా కదా? పండగలకి ఇచ్చే కానుక, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఏమైంది? కట్. 3000 రూపాయలు పెన్షన్ ఏమైంది? కట్. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా 12,500 రూపాయలు ఇస్తా అన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు కట్టు. అమ్మఒడి చెప్పాడు, అమ్మఒడి చెప్పాడు ఇంట్లో ఎంతమంది పిల్లున్నా అంతమంది పిల్లకిస్తా అన్నాడు. జగన్ రెడ్డి గారి భార్య భారతి గారే చెప్పారు ఇది. అదేమైంది ఇప్పుడు? ఇంటికి ఒకటే ఇస్తానని అదే కట్టు. అవునా కాదా తల్లి చెప్పండి. ఇంకా రైతులకు వస్తే ఏనుపట్టు సబ్సిడీ కట్టు. అవునా కదా? ఇప్పుడు ఏకంగా రైతుల మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత కరెంటు కూడా కట్టు. ఇంకా మా ముస్లిం సోదరులు ఉన్నారు ఇక్కడ, ఇమాములు మోసములకి మేము గౌరవ వేతనం ఇచ్చేవాళ్ళం, అది కూడా ఈరోజు కట్టు. షాదీ ఖానకి కొత్త షాదీ ఖాన కట్టుకోవాలన్నా, ఉన్న షాదీ ఖాన రిపేర్ చేయాలన్నా ఆనాడు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఈ జగన్ రెడ్డి వచ్చి అది కట్టు. మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి అద్భుతమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు లోన్లు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అది కూడా ఏమైంది? ఇంపట్లో ఏమైంది? కట్టు. అన్ని కట్టు. ఇప్పుడు బాధుడికి వస్తానన్న, జేసీబీలు ఒకటి మిగిలింది కదా, జగన్ ట్యాక్స్ కట్టు. బాధుడే బాధుడు. ఏమా ఇది? ఈ ప్రభుత్వం చూస్తే బాధుడు రెడ్డి ప్రభుత్వాన్ని పేరు పెట్టాలనిపిస్తుంది. మన చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సన్ఫ్లవర్ నూనె 86 రూపాయలు దొరికేది, అది ఇప్పుడు బాధుడు రెడ్డి ప్రభుత్వంలో 200 రూపాయలు. అవునా తల్లి? అదే వేరుశనగ నూనె చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90 రూపాయలు దొరికేది, అలాంటిది ఇప్పుడు బాధుడు రెడ్డి ముఖ్యమంత్రి అయినది ఎంత? 170 రూపాయలు. రేషన్ షాప్లో ఇచ్చే కందిపప్పు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 40 రూపాయలు, ఇప్పుడు అది కాస్త బహదూర్ రెడ్డి 65 రూపాయలు చేశాడు. రేషన్ షాప్ ద్వారా ఇచ్చే పంచదార చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 రూపాయలు, బహదూర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 34 రూపాయలు. ఇంకా చెప్పమంటారా? ఇంకా రెండు చెప్తాలే. చింతపండు, చింతపండమ్మ, మన చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేజీ చింతపండు 114 రూపాయలు, బహదూర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేజీ చింతపండు 250 రూపాయలు. ఎలా పెట్రోల్ సెంచరీ కొట్టిందా? డీజిల్ దాదాపు సెంచరీకి వెళ్తుందా? ఐపీఎల్ మ్యాచ్ మొదలవుతే ఐపీఎల్ చూడాలా లేదు పెట్రోల్ బంక్ల మీటర్ చూడాలని భయం వేస్తుంది. ఐపీఎల్ స్కోర్ కన్నా పెట్రోల్ బంక్ మీటర్ గిరిగిరిగిరిగిరిగిరి తిరిగిపోతుంది. ఎలా ఇప్పుడు గ్యాస్ ఎంత తల్లి? గ్యాస్ ఎంత? 900. ఇంకా అది కూడా ఐపీఎల్ సీజన్ లో 1000కి వెళ్ళిపోతుంది. ఇది బాదుడు ప్రభుత్వం అవునా కాదా? జగన్ రెడ్డి బాదుడు రెడ్డి పెట్టాలి అవునా కాదా చెప్పండి. చాలా తేలిక చెప్తాయి ప్రభుత్వం గురించి. అమ్మా 10 రూపాయలమ్మా, వాలంటీర్ వస్తాడమ్మా, అమ్మ ఒడి పెన్షన్ నయనబుద్ధి ఇట్ ఇస్తాడమ్మా, ఆశీర్వదించు దీవించు అంటారు. మనందరం తీసుకెళ్లి జోబులు పెట్టుకుంటాం అమ్మా ఇచ్చాడు లే అని. అవునా? ఈ చేతి నుంచి 100 రూపాయలు తీసుకుంటాడు తల్లి జగన్ రెడ్డి. నూనె ధర, ఇసుక ధర, సిమెంట్ ధర, కరెంట్ ఛార్జీలు అన్నిటితో 100 రూపాయలు తీసుకుంటాడు. అంటే ఈ చేయి నుంచి ఇచ్చేది 10 రూపాయలు, ఆ చేయి నుంచి లాక్కునేది 100 రూపాయలు. అవునా కాదా చెప్పండి. ఇది బాదుడు రెడ్డి ప్రభుత్వం అవునా కాదా?